ఇవాళ రాజధానిలో ఇంత జరగటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేశాడో వాటిని కప్పిపుచ్చుకోవటానికి, ఎక్కడ ప్రజల ముందు తనని దోషిగా ఈ ప్రభుత్వం నిలబెట్టుద్దో, ఎక్కడ లక్షల కోట్ల అవినీతిని బయటపెట్టుద్దో అనే భయంతో ఇవాళ్ళకి కూడా మరీ నీచ స్థాయికి దిగజారి ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. సామాజిక వర్గం, కులం పేరుతోటి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. రాజధానికి శాపం చంద్రబాబు నాయుడు, రాజధానికి ఒక వరం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాటలు మేము చెబుతా ఉన్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని చాలా సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ రాజధానిని ఇక్కడ మేము కడతామని చెప్పి చెప్పారు. చాలామంది పెద్దలు చాలా డీటెయిల్స్ మాట్లాడారు. నేను స్థానికంగా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రాజధానిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద పోరాటాలు చేస్తూ రైతన్నలకు అండగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడేయి కన్స్ట్రక్టివ్గానే నేను మాట్లాడదలుచుకున్నాను. నేను మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు మాకు ఇచ్చారు రైతన్నలని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, గుండె మీద చేసుకొని 70 సంవత్సరాల వయసులో అయినా సరే నిజాలు మాట్లాడమని చెప్పి చెబుతా ఉన్నా. నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైతే నిన్న మీరు ఎర్రబాలెం గ్రామం కానివ్వండి, కృష్ణాయపాలెం అలాంటి గ్రామాల్లో తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారో ఆయా గ్రామాల్లో, అదేవిధంగా తుళ్ళూరు ప్రాంతంలో అప్పటి మీ మంత్రులు నారాయణ గారిని, మంత్రి పత్రిపాటి పుల్లారావు గారిని అర్ధరెత్తుళ్ళు సైతం మీరు రైతన్నల ఇళ్లకి పంపించి వాళ్ళని భయపెట్టి బ్రతిమలాడి బుజ్జగిచ్చి మీరు ల్యాండ్ పూలింగ్కి బలవంతంగా ఆ 2 మంత్రులతోటి, అదేవిధంగా అప్పుడున్నటువంటి సిఆర్డే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ద్వారా మీరు అన్యాయాలు, అక్రమాలు చేసిన మాట వాస్తవం కాదా లేదా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీరు గడిచిన 5 సంవత్సరాల్లో నేను రాజధానికి శాపమయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు అని ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా నువ్వు అక్కడ ఆ రోజుల్లో పనిచేస్తా 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితాన్ని రాజధాని పేరుతోటి నువ్వు ఖర్చు చేసి 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీ 5 సంవత్సరాల పరిపాలనలో 33,000 ఎకరాలు నాకు రైతన్నలు ఇచ్చారు, చాలా సంతోషం అని గర్వంగా ఇప్పటికీ నువ్వు అబద్ధాలు పలుకుతూ చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవం అయితే నీకు సహకరించినటువంటి ఆ రైతన్నలకి అన్నా ఇదిగో ఈ గ్రామంలో 1000 ఎకరాలు ఉంది, మీరు నాకు ఇచ్చారు మొత్తం కూడా, దాని ప్రకారం సుమారు 100 ఎకరాలు మీకు వాటా ఇళ్ల కింద కమర్షియల్ వదిలేద్దాం, రెసిడెన్షియల్ ప్లాట్ల కింద మీకు వస్తుందన్నా, ఇదిగో మీ గ్రామాన్ని నేను మోడల్గా తీసుకుంటున్నాను, ఆదర్శవంతంగా చేస్తానని చెప్పి వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ప్రకారం 100 వాగ్దానాల్లో వాళ్ళకి ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్స్, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, విద్యుత్ శక్తి వేసి ఒక్కటంటే ఒక్క గ్రామంలో 5 సంవత్సరాల కాలంలో నువ్వు పనిచేసావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. నువ్వు శాపం చంద్రబాబు నాయుడు రాజధానికి, ఈ 5 సంవత్సరాల కాలంలో రోడ్లు వేస్తున్నానని చెప్పి ఇవాళకి ఇంజనీర్లు తార్ రోడ్ వేయాలంటే కిలోమీటర్కి 2-3 కోట్ల రూపాయలకి మించదని చెప్పేసి చెప్తా ఉంటే, సింగపూర్ వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ భారతదేశంలో ఒక్క ఇంజనీర్ కూడా పనికిరాడు మాకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ వ్యవస్థని నువ్వు అవమానపరిచే విధంగా కిలోమీటర్కి 45 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పి 1,000,000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎంత దారుణంగా నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క పని చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అంటం అనేది ఎంత అన్యాయం. ఏమండి, మీకు తెలియదా, మనకు తెలిసి మనం కులంలో పుట్టాం, ఈ కులం మంచిది ఈ కులం చెడ్డదని చెప్పి ఎక్కడా రాయబడలా, రాయసి లేదు అసలు. అలాంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో ఉండి కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలు ఇవాళ జీవనాలు సాగిస్తూ ఉంటే నువ్వు చేసినటువంటి అవినీతి అన్యాయాలని దాచిపెట్టుకోవటానికి నువ్వు ఇవాళ కులం అనే సామాజిక ముద్రని దాని వెనకమాల దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నువ్వు 5 సంవత్సరాల్లో ఏ పని ఇక్కడ చేయలేదు, ఒక్క రాజధానికి సంబంధించినటువంటి రైతన్నల్ని దోచుకోవడం తప్ప. ఇది తెలుసుకున్నారు కాబట్టే తాడికొండ, మంగళగిరి మళ్ళా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సాక్షాత్తు మా 3 శాఖలకి మంత్రి మీ అబ్బాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ పోలీసు వ్యవస్థని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఇక్కడ
అప్పుడున్నటువంటి డిఎస్పి రామాంజనేయుల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ మంగళగిరిలో నా ఓటమికి తీవ్ర ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అయినా కూడా మంగళగిరి ప్రజలు మరి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు అని అంటే అది మా వ్యక్తిగతంగా మా గొప్పతనం 100కి 100% నేను చెప్పుకోను. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి అవినీతికి, అన్యాయానికి, రైతు వ్యతిరేక ధోరణికి రాష్ట్ర ప్రజలు, ఈ మంగళగిరి ప్రాంత ప్రజలు, రాజధాని ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే మాకు మా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పేసి నీకు వ్యతిరేకంగా నీ కుమారుడిని కూడా ఓడించినటువంటి విషయం వాస్తవం కాదా? మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.